హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ హక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేయబోయేది ఏంటంటే, మనకి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఈ అప్డేట్స్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి gov.in, ఓకే, సో దీంట్లో అయితే చూడాలన్నమాట మనం. సో దీంట్లో చూడబోతున్నాము. సో ఏమేమి ఉంది, ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నార్మల్గా అయితే సీజీఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే అప్డేట్ అంతా చూసేసుకుందాం అనమాట. నేను ఇదిగో ఇలా గూగుల్లో అయితే సెర్చ్ చేస్తున్నాను, మీరు చూడటానికి అని స్లోగా అయితే చేస్తాను అనమాట. అయితే ఫ్రెండ్స్, మనము ఎస్ఎస్సి నుంచి మెయిన్ సైట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రోల్ డౌన్ అయితే చేసుకుంటూ పోవాలి. మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడు. ఇది మనకి నోటిఫికేషన్ నిన్నైతే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఓకే. సో ఇది సీజీఎల్ కమాండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. దీంట్లో ఎవరు ఎలిజిబిలిటీస్ ఉంది అండ్ అర్హతలు ఏంటి, ఎలా ఎగ్జామ్ ఉంటుంది అండ్ వీటి ప్యాటర్న్స్ ఏంటి అండ్ ఎలా రీచ్ అవ్వాలి అనేది అయితే చూద్దామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏమంటున్నారు, సో టోటల్గా మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పటి వరకు ఉంటుంది, నెక్స్ట్ మంత్ 24th అయితే ఉంటుంది. 1 మంత్ టైం ఇస్తున్నారు. సో ఈ 1 మంత్ టైం తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ లాస్ట్ డేట్ ఏంటిది అప్లికేషన్ రిసీవ్ చేయడానికి, అదే మనకి 24th వరకు అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత దీనికి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇస్తారనమాట మనకి. సో కరెక్షన్ చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఇస్తున్నట్టు చూసుకోండి. ఇక్కడ 10/8 సో ఆగస్ట్లో అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే ఉంటుంది అంటున్నారు. ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఉంటుంది. టైర్ 1 టైర్ 2 అయితే ఉంది దీనికి. డిసెంబర్లో అయితే టైర్ 2 అయిపోతుంది అనమాట ఇలా చూసుకున్నట్లయితే. ఇక ఫ్రెండ్స్, మనకి టోటల్ వేకెన్సీస్ అండ్ పోస్టుల గురించి అయితే చూసుకున్నాం ఇక్కడ మనకి. సో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ పోస్టులు అయితే ఉంటాయి. సో వీటికి ఎలిజిబిలిటీస్ కూడా చూసుకోండి మీరు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్ అనమాట. ఇది గ్రూప్ బి పోస్టులు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ చూసుకోండి, ఏజ్ 20 to 30 ఇయర్స్ అయితే ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటీ సెంట్రల్ బోర్డ్, ఇది అదైతే ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ సంథింగ్ ఉంటుంది అనమాట. ఇలా అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఫైనల్గా మనకి 18 to 30 ఇయర్స్, 18 to 32 ఇయర్స్ ఇలా అయితే ఉంది. స్టాటిస్టికల్ ఆఫీసర్కి 32 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇండివిజువల్గా మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజెస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 కేటగిరీస్ అయితే ఉంటాయి, 18 to 27 ఇయర్స్ ఏజ్ విషయాలన్నమాట. సో 2 కేటగిరీస్ ఏజ్ విషయంలో ఉంటుంది, 18 to 27 ఇయర్స్ అండ్ 18 to 30 ఇయర్స్ అనమాట. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి అప్రాక్సిమేట్లీ 17,727 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి అంటున్నారు. ఓకే, ఇకపోతే మనకి దీనికి ఇంకా ఇవన్నైతే మెన్షన్ అయితే చేశారనమాట. వీటి గురించి మీకు అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మీ కేటగిరీని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయో చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా మనము పోస్టుల వైజ్ డీటెయిల్స్ కూడా చూసేసుకుందాము. అయితే ఇక్కడ మనకి ఫీజు కూడా ఉంటుంది, ఫీజు పే చేసుకోవటం ఉంటుంది. కేటగిరీ వైజ్గా మీరు ఫీజు పే చేసుకోవాలి కొన్ని కేటగిరీస్కి, అండ్ ఉమెన్ కేటగిరీకి మాత్రము ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. సో మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్లో అయితే పాస్ అయి ఉండాలి అంటున్నారు. ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చెప్తున్నారు. అండ్ స్టాటిస్టిక్స్ పోస్టులకు అప్లై చేస్తున్నారు కాబట్టి స్టాటిస్టిక్స్ ఇండివిజువల్గా సబ్జెక్ట్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ పోస్టులకు కూడా ఇలాగే మీరు అయితే చూసుకోవచ్చు అనమాట క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటిది అనేది అయితే నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది మీరు ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో కూడా ఉంది, చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత ఓటీఆర్ చేసుకున్నాక లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే తీసుకొస్తాను, మీరైతే కామెంట్ చేయాల్సి వస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. అండ్ కొన్ని కేటగిరీస్కి అయితే ఇక్కడ ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు. మీరు ఈ
అమౌంట్ మీరు భీమ్ యూపీఐ యాప్ నుంచి కూడా పే చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేనైతే చూపిస్తున్నాను, మీరు అలాగే పే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి విండోస్ అప్లికేషన్ కరెక్షన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఈ కరెక్షన్లో కూడా మీరు ఏది కరెక్షన్ అవుతుంది ఏది కరెక్షన్ అవ్వదు మీరైతే చూసుకోవచ్చు. ఒకసారి కరెక్షన్ చేసుకోవడానికి మీరు కనుక కరెక్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని 200 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సెకండ్ టైంకి అయితే 500 రూపీస్ అయితే చెప్తున్నాను అనమాట. ఇకపోతే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉన్నాయి, మీరు రీజియన్ వైజ్గా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి స్కీమ్ వచ్చేసి మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ టైప్స్ అయితే మాట్లాడుతున్నాము. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి టైర్1 టైర్2 అయితే ఉంటుంది. ఇది సిబిటి ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో దీని తర్వాత మనకి ఏముంటుందో చూద్దాం. మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్ కంప్యూటర్, ఓకే ఓకే, నార్మలైజేషన్ కూడా చేస్తారు. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఇవి మీరు కీ పేపర్ చూసుకోవచ్చు. కీ పేపర్లో ఏమన్నా ఇది చేయాలనుకుంటే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే మీరు 100 రూపీస్ ప్రతి క్వశ్చన్కి అయితే పే చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే మనకి ఇదిగో స్కీమ్ ఫర్ టైర్1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ కంప్రహెన్షన్ ఉంటుంది అనమాట. కంప్రహెన్షన్ సో దీంట్లో ప్రతిదీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటూ 2 చేసుకున్నట్లయితే 50 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ టైం అయితే ఉంటుంది అనమాట. టైర్1 అయిపోయిన తర్వాత మనకి టైర్2 అయితే ఉంటుంది. ఇక టైర్1 చూసుకున్నట్లయితే టైర్1కి మనకి ఇక్కడ అబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనము ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కంప్రహెన్షన్ అంటున్నారు. ఇంగ్లీష్కి మాత్రము ఇంగ్లీష్లోనే ఉంటుంది. తర్వాత మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లు అయితే ఎగ్జామ్ చూడబోతున్నారు అంటున్నారు. ఇకపోతే మనకి టైర్2 వచ్చేసి ఇండివిజువల్గా పేపర్1 పేపర్2 ఇలా అయితే ఉంటుందన్నమాట. సో పేపర్2 ఎవరికి ఉంటుందంటే స్టాటిస్టికల్ పోస్టులకు అయితే పేపర్2 ఉంటుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి పేపర్1లోనే సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ వైజ్గా మనం అయితే ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో టైర్2లో పేపర్1 చూసుకున్నట్లయితే మనకి సెక్షన్1 మాడ్యూల్1 మాడ్యూల్2 ఇలా అయితే ఇస్తున్నారు. సో ఇండివిజువల్గా మీరు ఇది సబ్జెక్ట్ వైజ్ అయితే చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే మనకి నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్గా వేరే వేరే పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం చూసేసుకున్నాము. ఇన్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుతున్నాము, ఇది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇలాగే చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మ్యాథమెటికల్స్, ఆ తర్వాత దీనికి ఎలాబరేషన్ కూడా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి ఏ ఏరియా నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనేది కూడా మీరు ఇప్పుడు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇదిగో ఇండికేటివ్ సిలబస్ అని ఉంది కదా టైర్1కి. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అనమాట. దీనికి మించి ఏది రాదు. బట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కాబట్టి కొంచెం మైండ్ ఇంకా అంతే అప్లికేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇలా అయితే మీరు చూసుకోండి అనమాట. ఇక్కడ ఇంకా పేపర్2ది కూడా మీరు ఇలాగే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఫర్దర్గా ఇంకా ఏమీ లేదు. మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అయితే ఇవి. ఇకపోతే ఇండివిజువల్గా మీరు పోస్టులని చూసుకోవాలనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా నేను చెప్పాను కదా మీకు ఎలా చూసుకోవాలనేది, అలా కూడా మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ లాస్ట్లో అయితే ఉంటాయి పోస్ట్, మనకి పోస్టులు ఎలా ఇది 1 టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో మనకి పోస్టుల వైజ్గా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 75 పేజెస్ నుంచి స్టార్ట్ అయింది. ఇండివిజువల్గా పోస్టుల గురించి అయితే మెన్షన్ చేశారు, మీరు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మీరు చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఇంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి. మంచిగానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఇంతే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ.